కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నట్లు ధృవీకరణ ఉంటేనే తిరుమలకు భక్తులను అనుమతించాలని తీతీదే నిర్ణయించింది. వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేకుంటే కరోనా నెగిటివ్ రిపోర్టు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ రెండింటిలో ఏదో ఒక సర్టిఫికేట్ మాత్రం ఉండాల్సిందేనని నిబంధన విధించింది. స్వామివారి సర్వదర్శనం టోకెన్లను ఇకపై ఆన్లైన్లో విడుదల చేయాలని నిర్ణయించినట్లు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. భక్తుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నెల 25వ తేదీ ఉదయం 9 గంటలకు సర్వదర్శనం టోకెన్లు విడుదల చేయనున్నట్లు వివరించారు. రోజుకు 8,000 టికెట్ల చొప్పున అక్టోబర్ 31 వరకు సర్వదర్శనం టోకెన్లు అందుబాటులో ఉంచనున్నారు.